బాగా మాట్లాడావు నాయుడు గారితో. థ్యాంక్ యూ. ఆర్కిటెక్చర్తో పాటు ఇలాంటి లెక్చర్స్ కూడా ఇస్తూ ఉంటావా, లేకపోతే ఏదైనా బుక్ నుంచి కాపీ కొట్టావా? కనీసం కాంప్లిమెంట్ అయినా తినంగా ఇవ్వవా నువ్వు? మొన్న చూసిన సంబంధం ఏమైందండి? ఖాయం అయినట్టేనా? ఖాయమైతే ఇంకా గుళ్ళు చుట్టూ ఎందుకు తిరుగుతాను? కళ్యాణ మండపాల కోసం చూస్తా గాని. అంటే నాలాగా మీ మ్యాటర్ కూడా స్లోగా వెళ్తుందన్నమాట. నువ్వు కూడా నీ ప్రేమ సంగతి చెప్పలేదా? లేదండి, తన ముందుంటే ఏమైనా మాట్లాడేస్తాను, కానీ నా ప్రేమ విషయం చెప్పాలంటే మాత్రం చిన్న భయం. అంత గయ్యాళ్ళు మనకెందుకు గాని. మా అమ్మాయి ఫోటో ఒకసారి చూస్తావా? వద్దండి, నాది లవ్. మరి నా కూతురు మీద నాకున్నదేంటి? మీ కూతురికి నా లవర్కి మన లవ్ ఎప్పుడు అర్థమవుతుంది ఏంటో. ఇదేంటంటే, నా కూతురికి త్వరగా పెళ్ళవ్వాలని రామకుట్ర రాస్తున్నాను. ఇది వర్క్ అవుట్ అయితే చెప్పండి అంటే నేను రాస్తాను ఓ 10. అంత ఇష్టం అతనంటే అందంగా ఉంటుందా? ఆ అందం, ఆ పొగరు ఎలా చెప్పమంటారంటే ఆర్డర్ ఇచ్చి చేయించినట్టు ఉంటుంది. మరి తనకి నువ్వంటే ఇష్టమేనా? ఇష్టం ఉన్నట్టే అనిపిస్తుంది ఆంటీ, కానీ బయట పడట్లేదని నాకు డౌట్. అమ్మాయిలంతా అంతేనయ్యా, వీడెక్కడికి పోతాడనుకుంటే బెట్టు చేస్తారు, మిస్ అవుతాడని డౌట్ వస్తే బయట పడతారు. అర్థం కాలేదండి. ఐడియా బాగుందండి, వర్కౌట్ అవుదంటారా? ట్రై చేసి చూడు. ఒకవేళ ఫెయిల్ అయితే ఏముంది, అప్పుడు నువ్వు కూడా రామకోట రాదు గాని. ప్రభా, ఏం చేస్తున్నావు? నీకు పెళ్లి చేయమని రాముడికి కోటిసార్లు విన్నవించుకుంటున్నాను. రాముడు వినేసినట్టున్నాడు, ఇక రామకోటి విరమించుకో. ఏమంటున్నావే? ఇక నువ్వు పెళ్లి కొడుకుల కోసం కాఫీ షాపుల చుట్టూ, వెడ్డింగ్ వెబ్సైట్ల చుట్టూ తిరిగే అవసరం లేదు. ఏ, సన్యాసుల్లో కలిసిపోదామని డిసైడ్ అయిపోయావా? అమ్మా. ఏంటే? నాకు కావాల్సిన అబ్బాయి దొరికేశాడు, ఇంకా నువ్వు పెన్ పక్కన పెట్టి పెళ్లి పనులు మొదలుపెట్టు. ఏమంటున్నావే? నిజంగానా భూమి? నిజంగానా భూమి? భూమి, నా కాళ్ళు చేతులు ఆడట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. పూజారికి కబురు పెట్టాలా, పెళ్లి మండపం మాట్లాడాలా, లేక ముందు మొక్కులు తెచ్చుకోవాలా? ప్రభా, ప్రభా, ముందు ప్రశాంతంగా కూర్చో, అన్ని చేద్దు గాని తనకు కూడా విషయం చెప్పనివ్వు. అదేంటే, ఇంకా చెప్పలేదా? రేపే చెప్పేస్తా. మంచి పని వాయిదా వేయటం దేనికి, ఇప్పుడే కాల్ చేసి చెప్పు. అంతేనా? ముందు కాల్ చేయి. ఇంతకీ ఆ అబ్బాయికి నువ్వు ఇష్టమేనా? డైరెక్ట్గా చెప్పలేదు కానీ నాకు అర్థమైంది. ఈరోజు వర్షం పడడం గ్యారంటీ. ఎందుకు? లేదంటే నువ్వు నన్ను వెతుక్కుంటున్నాడు ఏంటి? ఏం లేదు, ఇంట్లో తోచకట్టొచ్చా. ఏదో చెప్పాలని వచ్చి చెప్పట్లేదు అనిపిస్తుంది. అరే ఏం లేదు, క్యాజువల్గా వచ్చానంతే. నిజంగా ఏం లేదా? ఎందుకు అలా గుచ్చిగుచ్చి అడుగుతున్నావు? దాచే విషయం ఏముంటుంది మన మధ్య? నువ్వేమైనా దాస్తున్నావా? దాచడానికి ఏముంటుంది, నేను రేపు ఊరెళ్తున్నాను. ఓ, మళ్ళీ ఎప్పుడు వస్తావు? అక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అవగానే వచ్చేస్తాను. ఏం ప్రోగ్రామ్స్? నా వయసు అబ్బాయి, ఇన్నేళ్ల తర్వాత ఇంటికెళ్తే ఏముంటాయి? పెళ్లి చూపులు. 30 ఏళ్ళు వచ్చేసాయి, ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోతే ఏమైనా దొరకదని గోల పెట్టేస్తుంది మా అమ్మ. నచ్చినా నచ్చపోయినా ఒకసారి అయితే వెళ్ళి అమ్మాయిని చూడాలి కదా. అంటే
నచ్చితే ఓకే చెప్పేస్తావా? అంతేగా. యాక్చువల్లీ అంటే అడే బాగానే వర్క్అవుట్ అవుతుందే, నేను కొంచెం ట్రై చేసి ఓపెన్ అవుద్ది. అవును, నువ్వింకా పెళ్ళి చేసుకోలేదు ఎందుకు? నీకు నచ్చినట్టు దొరకలేదా, లేదా నువ్వే ఎవరికి నచ్చలేదా? జోక్గా ఉంది కదా నీకు, జోక్ అయిపోయాను కదా నేను. ఏమడిగా, పెళ్ళెందుకు చేసుకోలేదా? తాళి కట్టినప్పుడు తల దించుకుంటే చాలు, చేయి పట్టుకున్నప్పుడు కళ్ళు మూసుకుంటే చాలు, అనుకోలేక చేసుకోలేదు. ఒకరిని ప్రేమించి ఇంకొకరితో ఉండలేక చేసుకోలేదు. నీ ప్లేస్లో ఇంకెవ్వరిని చూడలేక చేసుకోలేదు. నన్ను మాట్లాడిని ఆకాష్, నన్ను మాట్లాడిని. ఎన్నిసార్లు ఫూల్ అవ్వాలి నేను నీ విషయంలో? ఇంకెన్నిసార్లు రాంగ్ అవుతాను? తప్పు నాదే, తప్పంతా నాదే. అప్పుడు నిన్ను ప్రేమించి తప్పు చేశాను, మళ్ళీ నిన్నే ప్రేమించి ఆ తప్పు రెండోసారి చేశాను. అయినా మళ్ళీ ప్రేమించడం ఏంటి? అసలు నిన్ను మర్చిపోతేగా? అప్పటి మన పరిచయాన్ని, ఆ జ్ఞాపకాలని నిన్ను దాటొచ్చేసాను అనుకున్నాను, కానీ నువ్వు వచ్చాకే తెలిసింది నేను అక్కడే ఆగిపోయానని. అందుకే ఇంకెవరికి కనెక్ట్ అవ్వలేకపోయానని. సారీలో బాగున్నావని ఒక్కసారి చెప్పినందుకు అలా తప్ప ఇంకోలా నన్ను నేనే చూసుకోలేకపోయాను. నువ్వు కాలేజ్లో చేసిన సిగ్నేచర్ క్యాంపెయిన్ బేస్గా నేను కంపెనీని రన్ చేస్తున్నాను. నేను చేసే పనుల్లో, నేను వేసుకునే బట్టల్లో, నా మనసులో, నా ఆలోచనల్లో, మొత్తంగా నా జీవితంలో ఎటు చూసినా నువ్వే ఉన్నావని మళ్ళీ నువ్వు వచ్చాకే తెలిసింది. ఏ అమ్మాయికైనా అతిపెద్ద నరకం ఏంటో తెలుసా? ప్రేమించిన వాడికి ఆ ప్రేమను చెప్పలేకపోవడం, అతన్ని దాటి ప్రపంచాన్ని చూడలేకపోవడం. అయినా చేసిందే రాంగ్ నంబర్ అయినప్పుడు రీడైల్ చేస్తే రైట్ పర్సన్కి వెళ్తుందా? భూమి, ఇట్స్ ఓవర్ ఆకాష్, ఇట్స్ ఓవర్. నువ్వు చెప్పేది నేను వినేది ఇంకేం లేదు. అయినా మనం కలవాలనేది మన పేర్లలోనే లేదు. భూమి ఆకాశం ఎదురెదురుగొన్నా ఎప్పటికీ కలవలేవు. నువ్వు నేను కూడా అంతే. గుడ్ బై. చేసిందే రాంగ్ నంబర్ అయినప్పుడు రీడైల్ చేస్తే రైట్ పర్సన్కి వెళ్తుందా? తనని కలిసిన రోజు ఇంకా నా కళ్ళ ముందే ఉంది. ఇన్ఫ్యాక్ట్ తనతో ఉన్న ప్రతి క్షణం నా మనసులో ముద్రపడిపోయింది. ఆకాష్, మూడు అక్షరాల పేరు, ఆరు అడుగుల రూపం, ఎనిమిదేళ్ల జ్ఞాపకం. హలో. హాయ్.
ఇక్కడ కూడా ఇవే బుక్సా? క్లాస్లో లెసన్స్ వినాలి, ఇక్కడ లెసన్స్లో లేనివి చదవాలి, అట్లాంటివి ప్రాక్టీస్ నాలాంటితో చేయాలి. ఈ ఇంజనీరింగ్ అమ్మాయిలతో ఇదే ప్రాబ్లం రా, బయాలజీని కూడా బూతులో చూస్తారు. మా వాళ్ళంతా చాలా కష్టపడి ట్రాఫిక్ క్లియర్ చేశారు, నువ్వు కానీ ఒక్క కిసైన్ ఇవ్వకపోతే పాపం వాళ్ళు చాలా ఫీల్ అవుతారు. ఒక్కటంటే ఒక్కటే కిస్ ఇవ్వండి మేడం. అంత వెతికేశాను, నువ్వు అడిగిన ఆథర్వి మాత్రం లేవు. ఇది ఓకేనా చూడు. వీళ్ళంత ఎవరు? నీ క్లాస్మేట్సా? ఇంత శివ ఎక్కడ? మన శివ, శివ ఇక్కడ ఎక్కడికి వెళ్ళిపోయారా? ఎంత ఉండమన్నాం కదా. సప్లీస్ వస్తున్నాయి కదా, అక్కడ చదువుకుంటున్నాను. మీరు ఎక్కడ ఏం చేస్తున్నారు నేను క్యాంటీన్లో వెయిట్ చేస్తుంటే? లైబ్రరీలో ఏం చేస్తాం? బుక్స్ కోసం సర్చింగ్. అసలు ఈ లైబ్రరీ ఎక్కడ? ఇదిగో ఇక్కడ వచ్చేసారు. గుడ్ మార్నింగ్ సార్. అంతా క్లియర్ చేయమని చెప్పాను కదరా. లైబ్రరీలో ఒంటరి అమ్మాయి, 10 మంది పోకరి అదవులు, సిచ్యువేషన్ అర్థమైంది. సో న్యూ అడ్మిషనా? సిఎస్ఈ అనుకుంటా. మనం బిల్డింగ్కి కడితే వీళ్ళందరూ కంప్యూటర్స్ పెడతారు. పదండి, క్లాస్ టైం అవుతుంది. చూడగానే ప్రేమ పుడుతుందంటే నమ్మలేదు. తనని చూసే వరకు ఇన్స్టెంట్ కనెక్షన్, ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు, ఇంకెప్పటికీ తనతోనే ఉండాలన్నట్టు. ఇంతకీ నీకు హెల్ప్ చేసిన అతను ఎవరు? తెలీదు, వేరే బ్రాంచ్ అనుకుంటా. పోన్లే, కరెక్ట్ టైంకి వచ్చి హెల్ప్ చేశాడు. నేనే, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. ఇదే క్యాంపస్ కదా, ఎప్పుడొకసారి కనిపిస్తాడులే. వాచ్ ఇక్కడే కూడా పడి ఉంటుంది. అబ్బా దొరుకుతుంది, లేవే కంగారు పడుకో. Have you lost something? Yes, something very important. Idene mo chudandi. Yes. Thank you so much. Meeru library? Library kadu, na peru Akash. Bhumi, Bhumika. This is my friend Anjali. Hi. Hi. Poyind anukunanu. Poyina pranam tirigi vachinattundi. అంత ఎగ్జిట్ అవుతారేంటండి? దీన్ని ఫ్రీగా ఓఎల్ఎక్స్ లో పెట్టినా సరే ఎవడు తీసుకోరు. థ్యాంక్ యూ. ఆల్రెడీ చెప్పారు కదా, ఇది మొన్న లైబ్రరీలో హెల్ప్ చేసినందుకు. ఇట్స్ ఓకే. మొన్నటి వరకు తనెవరో కూడా తెలియదు, ఇప్పుడు అటు చూసినా తనే కనిపిస్తున్నాడు. ప్రపంచమంతా ఏకమై నన్ను తన వైపే తీసుకెళ్తున్నట్టు అనిపిస్తుంది, నా నచ్చిన వాచ్తో సహా. నిన్నేం చెప్పుకున్నావు? ఏ మీకు గుర్తులేదా? నాకు గుర్తులేక కాదురా, మీకు గుర్తుందా లేదా అని. ఆ అడిగిన వాడెవడో లేచి నిలబడితే ఆ ముఖార విందం అందరూ చూస్తారు. నీ గొంతు వినగానే అనుకున్నాను రా ఆ గాడిద నువ్వే అని. చెప్పు, నిన్నేం చెప్పుకున్నావు? అంటే నేను కొంచెం గజనీ టైప్ సార్, నాకు పెద్దగా గుర్తుండదు. రాధా, నువ్వు చెప్పమ్మా. ఆమె పేరు స్వాతి సార్. గజనీకి ఈ విషయం మాత్రం బాగా గుర్తుంది. సిగ్గు లేకపోతే సరే, కూర్చో. అటెండెన్స్ లేపని పర్లేదు కానీ ఈ క్లాస్ మాత్రం రాకూడదు. అరే తీరిందా, ముస్కే ఆపరా. ఓ, కాలేజీ కల్చరల్ ఫెస్ట్ హెడ్ గా ఆకాష్ ను అపాయింట్ చేశారు. ఆకాష్ కి హెల్ప్ చేయడానికి వాలంటీర్స్ గా ఈ క్లాస్ నుంచి ఎవరైనా వెళ్తారా? నీ పేరేంటి? లయా.
ఏం చేస్తావు? డాన్స్ చేస్తా. నాతో చేస్తావా? చిచి. అబ్బో, ఈ పేపర్ వాడికిచ్చే. ఓకే. అరే, మీరేంటి ఇక్కడ? వాలంటీర్స్. హే వాచ్. యాదవ్వా, చూసి నేర్చుకో. ఓకే ఓకే. వీళ్ళ పేరు కూడా రాసుకో. ఓకే. రాహుల్ కి తన గర్ల్ ఫ్రెండ్ స్టేజ్ మీద డాన్స్ చేస్తుంటే అబ్బాయిలు చూసి ఎంజాయ్ చేయడం ఇష్టం లేదంట. వాడెవడు కంట్రోల్ చేయడానికి? అంటే బాయ్ ఫ్రెండ్ కదా. అయితే గర్ల్ ఫ్రెండ్ ఇష్టాన్ని గౌరవించడా? తన ప్లేస్ లో ఉంటే నువ్వైనా అంతే. నేనే కనుక వాడి ప్లేస్ లో ఉంటే, నా గర్ల్ ఫ్రెండే కనుక డాన్స్ చేస్తుంటే, ఫ్రెండ్ సెట్ లో కూర్చొని క్లాప్స్ కొడితే ఎంజాయ్ చేసేవాని. సరే, ఇప్పుడు ఎలారా? ఆ డాన్స్ లేకపోతే మన ప్రోగ్రామ్ లో జోషే ఉండదు. నేను చేస్తాను. ఆర్ యు ష్యూర్? యా, ప్రాక్టీస్ చేసుకోవాలి. బై. ఆల్ ది బెస్ట్. రే, చేయగలదంటావా? పోని, మన దగ్గర ఇంకో ఆప్షన్ ఉందా? కమ్ కమ్ ఫాస్ట్, అందరూ వచ్చారుగా. ఓకే, కూపో పద. హే, గెట్ రెడీ, గెట్ రెడీ, కమ్ ఆన్ గైస్. యా. హే, మీరేంటి ఇక్కడ? ఎలాంటి ఎలాంటి? అవును, అంత బాగా డాన్స్ ఎలా చేసావు? హలో, నేను మా స్కూల్లో బెస్ట్ డాన్సర్. ఇజ్ ఇట్? మరి ఎందుకు ముందే చెప్పలేదు? లాస్ట్ మినిట్ వరకు టెన్షన్ పెట్టావు. అంటే పార్టిసిపేట్ చేద్దాం అనుకోలేదు, నీకోసమే చేశా. అంటే ప్రోగ్రామ్ అప్సెట్ అవ్వద్దని చేశాను. ఓ, ఎనీవే, క్లాప్స్ కొడుతుంటే నీకు ఎలా ఉందో తెలియదు, కానీ నాకు మాత్రం ఇంకా క్లాప్స్ వినిపిస్తూనే ఉంది. ఆకాశ ఆనందానికి నేను కారణం అంటేనే ఆకాశంలో ఎగురుతున్నట్టు అనిపించింది. నన్ను అంతలా పొగుడుతుంటే చిన్నప్పుడు నాకు బలవంతంగా డాన్స్ నేర్పించిన మా అమ్మకి మొద్దు పెట్టాలనిపించింది. మేడం, డాన్స్ చాలా అద్భుతంగా చేశారు. థ్యాంక్ యూ. ఎరా, ఆడియన్స్ వన్స్ మోర్ అంటే ఆర్టిస్ట్ ఇంకోసారి చేసి చూపిస్తారు కదా, మాకోసం వన్స్ మోర్ ఒక స్టెప్ మేడం చూసి తరిస్తాం. మాకు అన్ని లైవ్ షోలైనా ప్రాక్టీస్ మ్యాచ్లు రిప్లైలు అన్నీ సార్తోనే అన్నమాట. మేడం, ఒకవేళ సార్ బోర్ కొడితే నా డోర్ ఎప్పుడైనా కొట్టచ్చు. క్విజ్ కాంపిటీషన్ ఓడిపోతే కూడా ఫీల్ అవుతారా? చిరభూమి, ఇంత చిన్నదాన్ని కూడా ఫీల్ అయితే ఎలా? చిన్నదేం కాదు, నేను ఇప్పటివరకు ఎందులోనూ ఓడిపోలేదు. ఎప్పుడు గెలుస్తూనే ఉంటే దాంట్లో ఇంకేముంది? ఓడి గెలవడంలో, పడి లేవడంలోనే థ్రిల్లుంది. చాక్లెట్? థ్యాంక్ యూ. కాస్త నవ్వుతూ చెప్పచ్చుగా, పోనీ ఆ క్విజ్ కాంపిటీషన్ ఇదే ఫస్ట్ ప్రైజ్ అనుకో. భూమి, నువ్వు నవ్వుతే బాగుంటావు. నువ్వు నవ్వుతే బాగుంటావు. ఈవినింగ్ నుంచి ఇదే తంతు, అద్దం అరిగిపోయేలా ఉంది. ఆపవే బాబు. నా నవ్వు బాగుంటుందని చాలా మంది చాలాసార్లు అన్నారు, కానీ ఎప్పుడు ఇంత స్పెషల్గా ఫీల్ అవ్వలేదు. ఇదిగో ఈ చాక్లెట్ తనే ఇచ్చాడు. దీనికి ఫ్రేమ్ కట్టిస్తావా ఏంటి ఇప్పుడు? నాకు ఇష్టమైనది ఇచ్చాడంటే నన్ను ఇష్టపడుతున్నట్టే కదా. ఇష్టపడటం వేరు, ఇష్టాన్ని గుర్తించడం వేరు. నువ్వు గుర్తించాడంటున్నావు, నేను గుర్తుంచుకున్నాడు అంటున్నాను. నువ్వు ఇప్పుడు లైట్ ఆపితే నేను పడుకుందాం అనుకుంటున్నా. ఏంటి స్కెచ్చా? కొట్టేసుకోవచ్చు కానీ కాలేజీలో అవసరమా? భూమి, భూమి,
భూమి. ఏంటి ఆ కంగారేంటి? గ్రౌండ్ లో ధనుష్ కడిగాంగ ఆకాష్ ని కమెంట్ చేశారా? మనోడు కామ్గా వెళ్ళిపోయాడా? మొన్న ఎన్ని మాటలన్నా కొట్టడం కాదు కదా, కనీసం కోపంగా కూడా చూడలేదు. హలో, కొంచెం చెప్పేది వింటావా? కొట్టాడా? కొట్టడం అంటే అలా ఇలా కాదు, చితక్ కొట్టేశాడు. ఎందుకు కొట్టాడంటావు? ఏమో, ఎవరినేమంటే అంత మండిందో. ఏ, నువ్వేమనుకుంటున్నావు చెప్పవే. వాడు నన్ను కామెంట్ చేశాడని కోపంతోనే కొట్టాడు కదా. నేనేమనుకుంటున్నా అనేది మ్యాటర్ కాదు, తనేమనుకుంటున్నాడో తెలుసుకోవడం ఇంపార్టెంట్.